ఈరోజు నా భయమే నిజమైంది. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. దీనికి ఆ దిశగా అంటే ఇప్పుడు నాకు వెళ్ళగానే ఎంత ఇంటర్వ్యూలు ఇస్తారు ఇవన్నీ నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఒకటైతే మీకు మాట ఇస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం మీ సమస్యలు మీ దృష్టి పడేలాగా మేము మీకు మద్దతుగా ఉంటాం. అది నాకు. కానీ దాంట్లో సమయం అది నాకు వదిలేయండి, అది మీరు వచ్చే 24 గంటలు చేయండి అలా కాదు. ఎందుకంటే ఇది మటుకు కేంద్ర ప్రభుత్వం స్పందించే పరిస్థితుల్లో నేను మీకు మద్దతుగా ఉంటాను. ఎందుకంటే ఇది మీరు అందరిని నమ్మి ఇచ్చారు. మీరు మిగతా ప్రాంతాలకు వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు, మీకు న్యాయం జరగాలి. కేంద్ర ప్రభుత్వం దీనికి బాధ్యత, ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు యూపీఏ కానీ ఎన్డీఏ కానీ రెండు నమ్మి వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము దానికి చాలా బలంగా మేము మీకు అండగా ఉంటాం. దాంట్లో మీరు పోలీసుల చేత, మహిళా పోలీసుల చేత కానీ ఇట్లా అర్థం ఇలాంటి మాటలు తిట్టించుకోవటం, మాకు ఆడపడుచులను తిట్టడం మాకు నిజంగా చాలా నాకు వ్యక్తిగతంగా చాలా బాధ కలిగిస్తాం. వాళ్ళు అలా తిట్టడం, అపరాత్రి అర్ధరాత్రి అని లేకుండా వచ్చి తలుపులు తట్టేసి వచ్చి 2 గంటలకు అరెస్ట్ చేస్తున్నా పోలీస్ స్టేషన్ అని అంటే, నేను ఒక రైతుగా ఉండి మీ ప్రాంతంలోనే కానీ ఉండుంటే నేనేం తప్పు చేశాను నాకు అర్థం, మీరు ఎంత బాధపడతాం నేను అంతే బాధ. నేనేం తప్పు చేశాను? భూమి ఇవ్వటం ప్రభుత్వాన్ని నమ్మి, కేంద్ర ప్రభుత్వం అండగా ఉండి, రాష్ట్ర ప్రభుత్వం ఉండి, ప్రతిపక్ష నాయకుడు అండగా ఉండి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దానికి వచ్చి మద్దతు తెలిపిన తర్వాత అసలు మోసం జరుగుతుంది ఎందుకు అనుకుంటాం? ప్రభుత్వం అన్యాయం చేస్తుంది ఎందుకు? ప్రభుత్వం అన్యాయం చేస్తే ఇంకెటి వెళ్ళాలి? మేము ఎలా ఆలోచిస్తున్నాం అంటే, ఇది కేవలం రాజధాని రైతుల సమస్య కింద కాదు, ఇది ఈ సమస్య ఇటైనా వెళ్ళచ్చు. ఈ ప్రెసిడెంట్ ఈ ప్రాతిపాదికన రేపొద్దున దేనికైనా చెప్పట్టచ్చు. ప్రభుత్వం మాట వెనక్కి తప్పించుకుని ఇంకెవరి దగ్గరికి వెళ్తాం? మరి ప్రజలకు ఉద్యమించే హక్కు ఉంది, నిరసన వ్యక్తపరిచే హక్కు ఉంది. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం స్పందించే దిశగా మేము జనసేన సైడ్ వ్యక్తి వైపు నుంచి మేము ఖచ్చితంగా దీనికి అటువైపు అయితే అడుగులేస్తాం. కాకపోతే ఆ సమస్య ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలన్నది మాకు ఆ సమయం మాకు దయచేసి అది మా కన్వీనియన్స్కి మీరు వదిలేయాలి. అదొక మటుకు నా రిక్వెస్ట్. అలాగే మీ పోరాటాన్ని మీరు దయచేసి ఆపకండి, ఎందుకంటే పోరాటం ఆపేస్తే స్పందించలేదు అనుకుంటారు. అది మీరు రోడ్ల మీదకి కుదరకపోతే రోడ్ల మీద రాకండి, కానీ మీ లోపల ఉన్న ఆవేదనని, మీ లోపల ఉన్న కోపాన్ని, లేదంటే మీకు జరిగిన అన్యాయాన్ని మటుకు మీరు బయటికి లేకపోతే అట్లీస్ట్ ఫోన్లోన్నా మీరు గళమెత్తారు. అంతేగాని అన్యాయం ఒకరికి ఇద్దరికి జరిగితే అన్ని మనం చేయలేం. కానీ ఇన్ని వేల మందికి దీనికి తద్వారా ఇంత అన్యాయం, ఇన్ని దాదాపు ఒక 100,000 మందికి పైగా జరిగిన అన్యాయ పైకి మీరు రాష్ట్రానికి ఇచ్చారు. మీరు రాష్ట్ర రాజధానికి ఇచ్చారు. మీరు ఎవరన్నా కూర్చోబెట్టి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని వేరేలా చేసుకుంటారు, వెంచర్లు వేసుకుంటారు. అంతేగాని 3 పంటలు పండే భూముల్ని కూర్చోబెట్టి లామరు. వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతుంటే, వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడుతున్నా, అది ఖచ్చితంగా చాలా తప్పది. వాళ్ళతోటి వాళ్ళు గ్రహించేలాగా, మీకు న్యాయం జరిగేలాగా, కేంద్ర ప్రభుత్వం స్పందించేలాగా అయితే మేము ఖచ్చితంగా మీకు, నేను మనస్ఫూర్తిగా ఇంకో మాట చెప్తున్నాను, మీకు అండగా నిలబడతాను. అంటే నిన్న వరుసగా ఫోటోలు చూస్తూ ఉంటే నాకు ఫోటో మన మందరం గ్రామంలో వస్తుంటే, అసలు ఇంత పహారా దేనికి? ముఖ్యమంత్రి కాన్వాయ్ మీద, లేదా జగన్ రెడ్డి కాన్వాయ్ మీద రాళ్ళు ఇసిరేస్తారని చెప్పేసి పోలీసులే టార్పల్ పట్టుకుని నాకు ఒకటే అనిపించింది. అసలు అంత హింసతో కూడిందైతే అసలు మీరు ఇలా ఇంత శాంతియుతంగా మీరు ఎందుకుంటారు? అంటే వాళ్ళు తప్పు చేస్తున్నామని వాళ్ళకి చాలా బలంగా తెలుసు. అలాగే 151 మంది ఎమ్మెల్యేలు ఉండి ఇంత బలమైన మెజారిటీ ఉండి వాళ్ళకి పోలీసులు పహారాతోటి రోడ్ల మీద పాదయాత్ర చేసిన వ్యక్తి రోడ్డు ఈ రోజున పహార పోలీసులు రక్షణలో తిరగాల్సిన అవసరం ఏముందో నాకు ఈరోజుకి అర్థం కావట్లేదు. నిజంగా చాలా బాధ కలిగిస్తుంది. ఇంత బలమైన మెజారిటీ ఇచ్చారు పోలీసు మనకి ప్రజలు. బలమైన మెజారిటీ ఇస్తే అసలు ప్రజలే రక్షణగా ఉండాలి, ప్రజలే రక్షణగా ఉండి వాళ్ళు కవచం అవ్వాలి. కానీ అలాంటి మీరు ప్రజల నుంచి రక్షణ, మీరు ఎవరికైతే మీరు కాపాడాలని అనుకుంటున్నారో వాళ్ళ నుంచి మీకు రక్షణ కావాలని మీరు తప్పులు చేస్తారు. మీరు పాలసీలు మీరు ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు. కానీ మీకు ఒక మాట చెప్తున్నాను, ప్రాంతీయ విభేదాలు ఆంధ్రప్రదేశ్లో రావు. వైజాగ్ ఉత్తరాంధ్ర మొత్తం, రాయలసీమ మొత్తం మమేకం అయిపోయింది. ఆ మాట మీకు ఇస్తున్నాను. 1-2 గొంతులు వినిపించవచ్చేమో, కానీ అది మీకు వ్యతిరేకం కాదు. రైతులు మీద అంటే మీరు పడుతున్న కష్టాల మీద రాష్ట్రం మొత్తం మీద మీకు సానుభూతి ఉంది.
రాజధాని ఎక్కడ అది వాళ్ళు అది అది ఎదుటి పార్టీలు ఆడే గేమ్ కానీ ఉన్న వైసీపీ ఆడే గేమ్ ఏమో కానీ మీ పోరాటం పట్ల మీ ఆస్తులు మీరు కోల్పోయిన దాని పట్ల సానుభూతి చాలా బలంగా ఉంది. మేము ఆ సానుభూతిని అర్థం చేసుకుని మీకు ఈరోజు మాటిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వంతో ఖచ్చితంగా వాళ్ళు ఇటువైపు తిరిగి, ఎందుకంటే మీకు న్యాయం జరిగే వరకు ఎవరు ఏం చేయడానికి వీల్లేదు. మీకు న్యాయం జరగాలి, మీరు సంతృప్తి పడి అప్పుడు మీరు అందరూ కలిపి నిర్ణయం తీసుకుంటే ముందుకెళ్ళాలి. కానీ ఏదన్నా కానీ మీరు రోడ్ల మీద కూర్చొని మీ ఏడుపుల మీద, నేను పోయినసారి కూడా భూసేకరణ చట్టాన్ని ఎందుకు వద్దన్నానంటే రాష్ట్ర విభజన జరిగి మనం విడిపోయిన తర్వాత రైతుల కన్నీళ్ళ మీద మీరు భూములు లాక్కొని మీరు ఇవ్వకని ఇష్టపడిస్తే తీసుకోండి, కానీ లాక్కుంటే ఆ కన్నీళ్ళు మంచిది కాదు కొత్త రాజధానికి అని చెప్పాను. అలాగే మిమ్మల్ని కన్నీళ్లు పెట్టి, మిమ్మల్ని కష్టాలు పెట్టి, మిమ్మల్ని పోలీసులతో జులుం చేయించి ఇంక ఎటు రాజధాని తీసుకెళ్ళినా అది శ్రేయస్కరం కాదు, అది ఎవరు కూడా హర్షించరు. మీ కన్నీళ్లు మీ ఏడుపుల మీద ఇంకొక ప్రాంతంలో పెట్టినా అక్కడ అందరూ అంటున్నారు మాకు సంతోషం ఎందుకుంటా సార్ అన్నారు. ముందు ఎవరైనా అంటున్నది మీకు న్యాయం చేసే ముందుకెళ్ళమన్నాను. మీకు న్యాయం జరిగే వరకు కేంద్ర ప్రభుత్వం ఇటు స్పందించే వరకు ఖచ్చితంగా జనసేన మీకు అండగా ఉంటుందని ఇంకో మార్పు తెలియజేస్తున్నాను. జై హింద్. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.